సింగరేణి కార్మికుల సమస్యలపై సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు నిరంతరం పోరాడుతుందని రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఆర్జీ1 బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర 16వ మహాసభల ఆహ్వాన సంఘం ఏర్పాటు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తుమ్మల రాజారెడ్డి, మంద నరసింహారావు హాజరై మాట్లాడుతూ సింగరేణి కార్మిక హక్కుల రక్షణ కోసం నిరంతరం పోరాడుతున్న సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర 16వ మహాసభలు గోదావరి కనిలో జరపడం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై కార్మిక పోరాటాలను మరింత ఉధృతం చేయడమే అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల కష్టార్జిత సొమ్మును ఇష్టానుసారంగా దోచుకుంటున్న ఈ సమయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను సింగరేణి బొగ్గు బ్లాక్లను ప్రైవేటు వ్యక్తులకు అప్పనంగా కట్టబెడుతున్న సందర్భంలో గత 3 సంవత్సరాల పోరాటాల అనుభవాలను భవిష్యత్తు పోరాటాల రూపకల్పన కోసం 2023 ఫిబ్రవరి 26, 27 తేదీలలో రాష్ట్ర 16వ మహాసభలు జరగనున్నాయని, మహాసభల నిర్వహణ కోసం ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షులుగా రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి, అధ్యక్షులుగా సారయ్య, ప్రధాన కార్యదర్శిగా మెండె శ్రీనివాస్, కోశాధికారిగా ఆసరి మహేష్లను ఈ సమావేశం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని, ఈ మహాసభల జయప్రదం కోసం సింగరేణి రామగుండం పారిశ్రామిక కార్మికులు, వ్యాపారస్తులు, స్వచ్ఛంద సంస్థలు, మేధావులు పూర్తి సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. మహాసభలు గోదావరి కనిలో జరపబోతున్నాం. ఇది 16వ మహాసభ. ఇది చాలా కీలకమైంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థల్ని నిర్వీర్యం చేస్తున్న ఈ సందర్భంలో ప్రభుత్వ రంగ సంస్థల్ని కానీ కార్మికుల హక్కుల్ని కానీ కాపాడుకోవడం కోసం సిఐటియుగా ఐక్య పోరాటాలు చేస్తూనే కార్మికుల వర్గాన్ని చైతన్యం చేస్తూ ప్రభుత్వ విధానాలని ఎండగడుతూ అవి తిప్పి కొట్టే వరకు పోరాటానికి సన్నద్ధం చేస్తున్నాం. దాంట్లో భాగంగానే గోదావరి కనిలో పెద్ద మొత్తంలో కార్మికులు చైతన్యవంతం చేయడం కోసం డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయాలని చెప్పి నిర్ణయం చేసుకోబోతున్నాం. ప్రతి కార్మికుని ఉద్యమంలో భాగస్వాములు చేస్తాం. ప్రతి సమస్య మీద పోరాటం చేస్తాం. ఒక కార్మిక సమస్యలే కాదు, గోదావరి కనిలో నివాస ప్రాంతాల్లో ఇప్పటికే చాలా సమస్యలు పేరుకుపోయి ఉన్నాయి. వాటి పట్ల కూడా సింగరేణి యాజమాన్యం కార్పొరేషన్ వాళ్ళు మెతక వైఖరి వహిస్తూ ఉన్నారు. ఈ సమస్యలను కూడా ప్రజల్ని కూడా భాగస్వాములు చేస్తాం. అందుకనే మేము గోదావరి కని కార్మికులకి కాదు, గోదావరి కని ఉన్న ప్రజానికి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సింగరేణి కాల్స్ ఎంప్లాయీస్ సిఐటియుగా ఈ మహాసభ చేయటం అంటే కేవలం ఏదో యూనియన్ మహాసభల కోసం కాదు, మన అందరి హక్కులు. సింగరేణి ఉంటేనే గోదావరి కని సంబంధించిన వర్తకులు కానీ పారిశ్రామికం ఎవరైనా ఉండటానికి అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని వేల మంది కార్మికులు తగ్గించింది యాజమాన్య ప్రభుత్వం. రాబోయే కాలంలో మరింత తగ్గించడం కోసం చూస్తూ ఉంది. కార్మికులు తగ్గిన తర్వాత ఈ గోదావరి కని నిర్వీర్యమవుతుంది, ఈ పారిశ్రామిక బజార్లన్నీ కూడా. అందుకని ఈ సంస్థ ఉంటేనే అందరికీ మనుగడ ఉంటుంది. అందుకనే ఈ మహాసభల విజయవంతం కోసం గోదావరి కనిలో ఉన్న అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి మేదరి సారయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిఐటియు నాయకులు ఎర్రవేలి ముత్యంరావు, నారాజ్ గోపాల్, మేదరి సారయ్య, మెండె శ్రీనివాస్, నర్వట్ల నరసయ్య, డి కొమ్రయ్య, తోట నరహరిరావు, హైమద్ పాషా, భాగ్యరాజు, ఆరేపల్లి రాజమౌళి, బి రఘువరన్, జిల్లా గజేంద్ర, దాసరి సురేష్, అన్నం శ్రీనివాస్, పి రాజేశ్వరచారి, మల్యాల శ్యామల, నంది నారాయణ తదితరులు పాల్గొన్నారు.